వెల్కమ్ టు యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మీ అందరికీ తెలుసా కలర్ థెరపీ అని ఉంది. మనం వేసుకునే బట్టలు బట్టి ఆ రంగు మన మూడ్ని సెట్ చేస్తుంది అంట. అందరికీ తెలుసు, కొన్ని తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. అలాగే మనం తినే భోజనంలో ఉండే రంగుల వల్ల కూడా మన డే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందంట. దట్ సౌండ్ సో ఇంట్రెస్టింగ్. మరి అలాంటి పర్ఫెక్ట్ డేతో పర్ఫెక్ట్ రెసిపీస్తో నేను రెడీగా ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్. మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ. స్పైసీ అండ్ హెల్దీ లో ఇవాళ మన షోకి గెస్ట్ వస్తున్నారు రమాదేవి. సో ఆవిడ ఇన్వైట్ చేసేద్దాం. భలే ఉన్నారు తెలుసా, నిజంగా పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఎంత బాగున్నారు. అరే ఇది ఏ గోల్డ్ షాప్ నుంచి? ఆహా ఇదే గోల్డ్ షాప్ నుంచి? నైస్. ఇంతకి మీరే గోల్డ్ షాప్? మీరు అసలు బంగారం ఇట్లా బంగారు బొమ్మ అనమాట. సో ఎక్కడి నుంచి వచ్చారు? పిఆర్ నగర్. పిఆర్ నగర్? మోతీనగర్ ఎక్స్టెన్షన్. ఓహో మోతీనగర్ ఎక్స్టెన్షన్ ఆ పిఆర్ నగర్. ఓకే వెరీ గుడ్. సో రమ్మ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే సో మీరు మా షో చూస్తుంటారా? చూస్తుంటాం. సో ఇవాళ ఏం చేస్తున్నారు? మ్యాకరోని మ్యాంగో కర్రీ. మ్యాకరోన్ మ్యాంగో కర్రీ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్లీజ్. మ్యాక్రోని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ఆనియన్, మామిడికాయలు. సో మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మీరు ఆల్రెడీ మ్యాక్రోన్స్ ఉడకబెట్టినవి? అవును. దాని చడాయ్ అయితే మనం మన ప్యాన్ ఆన్ చేసుకుందాము. సో రమ్మ గారు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బయోమెడికల్ సర్వీసింగ్. ఓ దట్స్ నైస్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జాబ్. చాలా బిజీ ఉంటారు అనుకుంటా? బిజీ. అవునా, వెరీ గుడ్. సో మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి. వనపర్తి చాలా ఫేమస్, ఎన్నిసార్లు విన్నాను నేను టీవీలో. వనపర్తి వెళ్ళానా? వెళ్ళుంటాను నేను కూడా. సో మ్యాంగోస్ వచ్చేసాయి అనేసరికి నేను ఐమ్ సో హ్యాపీ. మామిడికాయలు ఇష్టం అంటే మా అంటే మామిడికాయలు వచ్చాయంటే ఆవకాయల సీజన్. అలాగే ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఇంకా మనకి పూర్తి సమ్మర్ ఇంకా ఏం రాలేదు, ఇంకా టైం ఉంది, కానీ అప్పుడే మనకి చెమటలు కారిపోతున్నాయి బిడ్డో. సరే మీ చీర చాలా బాగుంది యాక్చువల్లీ, దట్స్ మెయిన్ హోల్ థింగ్. సో ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలవగానే ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటో తెలుసా? మీ శారీ బాగుంది, మీ నగలు బాగున్నాయి, ఇంకా మీ హెయిర్ స్టైల్ బాగుంది. ఇంకా ఇవాళ ఏమండ? నేను మొన్న ఒక స్పెషల్ స్వీట్ చేశానే, దాంట్లో కాస్త ఉప్పు వేసేసరికి అది ఎంత రుచి వచ్చేసిందో అంటే అన్ని అబద్ధాలు ఆడుతుంది ఇప్పుడు. ఇక్కడ స్వీట్ లో ఉప్పు వేసుకున్నానని చెప్తూ ఉంటుంది అన్నమాట, అంటే పక్క వాళ్ళ దగ్గర ఏదో సోది మాట్లాడాలని. కానీ అలా వంట పెంట రాని వాళ్ళందరూ కూడా నా షో చూసి నేర్చుకొని శభాష్ అనిపించుకుంటున్నారంట. నాకు చాలా మంది పర్సనల్ గా కనిపించినప్పుడు చెప్పారు, అశ్విని నేను యమ్మీ చూసిన తర్వాత చాలా రకాల వంటలు నేర్చుకున్నాను అండ్ చాలా బాగున్నది కూడా మీ షో అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వంటలు నేర్చుకొని అందరూ బాగా హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ దయచేసి ఫీడ్బ్యాక్ పంపించండి మాకు. నాకు తెలియాలి కదా మీకు ఎలా నచ్చుతున్నాయి మా ఎపిసోడ్స్, ఏ వంటలు బాగా నచ్చుతున్నాయి నాకు తెలియాలి కదా. తప్పకుండా మెయిల్ చేయండి. మన ఆయిల్ వేడెక్కింది. ఓకే తర్వాత ఆనియన్. ఓకే సో ఎంతమంది పిల్లలు మీకు? బాబు. బాబా ఏం చదువుతున్నారు? ఎల్కేజీ. ఓ పాపం ఎల్కేజీ చదువుతున్నారంటే అస్సలు మీకు టైం కుదరదు కదా, అంత పెద్ద చదువులు ఆ టైం. అసలు ఎల్కేజీ చదువుతున్నాడంటే వాళ్ళ అబ్బాయి ద గ్రేట్ అండి. అసలు మీరు ద గ్రేట్, మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీ అబ్బాయిని? అల్లరి పెట్టడా? చాలా అల్లరి. చాలా అల్లరా? ఈ ముఖ్యమంత్రి బాగా చెప్తారు, మా పిల్లలు ఉన్నారే అమ్మో గయ్యాలి ఇల్లు నాశనం చేసేస్తుంది అని ఒక అమ్మాయి చెప్తే, నా కొడుకున్నాడే వెదవ బాబోయ్ మామూలు అల్లరి కాదు అని ఇంకొక ఆవిడ చెప్తారు. పాపం మా పిల్లలు మంచి వాళ్ళని చెప్పుకుంటారా ఈ రోజైనా? ఇప్పటి పిల్లలు అలాగే ఉన్నారు అశ్విన్. అవునా? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. కాస్త పొగడాలి పిల్లల్ని, పొగడాలి తల్లులు. సో మన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేగిపోయాయి, కాస్త ఉప్పు జంజం వేస్తే తొందరగా వేగుతాయి తెలుసా? ఓకే కొంచెం పసుపు వేసుకున్నాము.
అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మీరు వంటలు బాగా వండుతూ ఉంటారా ఇంట్లో? వండుతాను. మీకు బాగా ఇష్టమైన రెసిపీ ఏంటి? ఎప్పుడు యూ ఆల్వేస్ వాంటెడ్ టు డూ? ఏది చేద్దాం అనుకుంటుంటారు? ఎక్కువ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం. నాన్ వెజ్ అంటే ఇష్టమా? చికెనియా, మటనియా, శాపియా, రొయ్యా? చికెన్ ఎక్కువగా. చికెన్ తింటారా ఎక్కువగా? ఓకే. సో నెక్స్ట్ కారం. కారం. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు అసలు? ఈ మామిడికాయతో మ్యాక్రోని కలపాలన్న కాన్సెప్ట్ ఎలా వచ్చిందండి? మేము కిటీ పార్టీలో అందరం ఫ్రెండ్స్ కలుసుకుంటూ ఉంటాము. ఓకే. వాళ్ళు అంటుంటారు. ఓకే. సో ఇదేంటిది? ఇది మ్యాంగో తురుము. ఓకే. ఇది మామిడికాయ తురుము. ఓకే, వెరీ గుడ్. సో ఎన్ని మామిడికాయలు వేసారు తురుము? వన్ అండ్ హాఫ్. వన్ అండ్ హాఫ్. దంచడాయ్. మామిడికాయలు తినడం వల్ల చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. లైక్ మామిడికాయ, తేనె, ఆ తర్వాత మిరియాలు, ఈ మూడు కనుక కలిపేసి మనం తిన్నాము అంటే జాండీస్ రాకుండా కాపాడుతుందంట. సో నిజంగానే మామిడికాయ మామూలు హెల్దీ కాదు, ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. అండ్ మనకి పండిన మామిడి పండులో కంటే ఈ కచ్చికాయలోనే చాలా విటమిన్స్ ఉంటాయంట, మీకు తెలుసా? వెరీ గుడ్. సో అందుకే పచ్చివి కచ్చ తినండి, బాగా భలే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫ్రై అయిపోయి కదా, ఫైనల్గా మ్యాక్రోని. మనకి మనం పసుపు కారం వేసరికి మంచి కలర్ వచ్చేసింది యాక్చువల్లీ. సో మీ అత్తగారు వాళ్ళు మీకు ఏమైనా వంటలు నేర్పించి ఉన్నారా? అత్త వాళ్ళు ఏం నేర్పించలేదు ఎక్కువగా. మ్యారేజ్ అయిన వెంటనే ఫస్ట్ బెంగళూరులో ఉండేవాళ్ళం, వెళ్ళిపోయాము. సో మీకు కన్నడ వచ్చిందా? నాకు తెలిసి మీరు ఇంత హితభాషి మితభాషి అయితే మీకు ఏ భాష వచ్చి ఉండదు. నాకు తెలిసి తెలుగు రావడం నాకు కష్టం అనుకుంటా. వావ్, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఫైనల్ కొత్త. సో ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి చేస్తారా, లంచ్ కి చేస్తారా, ఏ టైం స్నాక్ టైం చేస్తారా? స్నాక్ టైం చేస్తారా? వెరీ గుడ్. ఐ థింక్ వి ఆర్ ఆల్మోస్ట్ డన్. చపాతీకి పూరికి కూడా బాగుంటుంది అశ్విని. చపాతీకి పూరికి మ్యాక్రోని బాగుంటుంది. సో ఇంకా అయిపోయినట్టుగా డిషౌట్ చేద్దామా? వావ్, ఇట్ స్మెల్స్ వెరీ గుడ్. మంచి వాసన వస్తున్నది. మ్యాక్రోని మ్యాంగో కర్రీ రెడీ. వావ్, చాలా క్రేజీ కాంబినేషన్ తెలుసా, మ్యాక్రోని మ్యాంగో కర్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్పెషలీ మ్యాక్రోన్స్ తో చేసింది. సో ఎలా చేసుకోవాలో ఒక చిన్న రీక్యాప్ చూడండి. మెకరోని మ్యాంగో కర్రీ కావలసిన పదార్థాలు: మామిడికాయలు, మెకరోని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, నూనె, ఉల్లిపాయలు. తయారు చేసే విధానం: స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేయాలి, అది వేడకాక పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం వేసి కలపాలి. ఆ తర్వాత ఉడికించిన మామిడి తురుము వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికించిన మెకరోని కూడా వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర వేసి డిషౌట్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మెకరోని మ్యాంగో కర్రీ రెడీ. సో చూసారు కదా, మ్యాక్రోని మ్యాంగో కర్రీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. తప్పకుండా ట్రై చేయండి. పాప నాకు ఒక డౌట్, మామూలుగా మామిడికాయ కచ్చిగా ఉంటుంది కదా, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా, మనం ఏం కానీ ఉడికిపోయింది ఎలా? ఒక 5 మినిట్స్ వాటర్ లో ఉడికించాను. ఉడికించారా? ఓకే. మ్యాక్రోని కూడా 10 మినిట్స్ వాటర్ లో వేసి అది విడివిడిగా అంటుకోకుండా విడివిడిగా రావాలంటే ఆయిల్ వేయాలి. ఓకే, అది తెలుసు మనందరికి. సో మీ మ్యాక్రోని ఒక 10 మినిట్స్ ఉడికించారు, ఆ తర్వాత మామిడికాయ కూడా తురుముని ఉడికించారు. వెరీ నైస్. సో ఇప్పుడు ఐ యామ్ గోనా టేస్ట్ ఇట్ నౌ. సూపర్ కిల్లింగ్ టేస్ట్. మీరు కూడా ట్రై చేస్తారా? మీరు ఎలాగో ఇంత మంచి రెసిపీ మీరు చేసుకుంటూ ఉంటారు అనుకోండి, బట్ స్టిల్ భలే పులపులగా అలా అనిపిస్తుంది అనమాట. ఉగాది రాకుండా నా ఫీలింగ్ తెచ్చేసారు ఇవిడ. అమేజింగ్ ఉంది అసలు మామిడికాయతో మ్యాక్రోని కాంబినేషన్, అంటే తెలుగు అమ్మాయి అమెరికా అబ్బాయి లాగా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. వెరీ వెరీ నైస్.
సో మరి నెక్స్ట్ సెగ్మెంట్ లో రమగారు చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్నారు కానీ ఈవిడ రెసిపీస్ అన్ని కూడా చాలా క్రియేటివ్ గా కాంబినేషన్స్ తో ఉన్నాయి. మరి ఏ రెసిపీ చేస్తారు చూడాలి అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. క్యారెట్ పుట్టింది దాని స్వస్థలం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. కొన్ని వేల సంవత్సరాల క్రితం అది ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టింది. ఆ తర్వాత ఎన్నో ఎక్స్పెరిమెంట్లు రకరకాలైన ట్రయల్ అవ్వగా ఆఖరికి ఇండియాలో దాన్ని క్యారెట్ అని ఎర్రగా ఉండేలా తయారైంది. మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోతే నా తల్లి నా ఇంటిలో మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి మట్టి పాలవుతున్న నాశలన్నీ నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నారాము రాడు ఓ ఏంది లొల్లి అంటుంది ఆవిడ. దేవుడు అలా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు మళ్ళీ మళ్ళీ చేయడనమాట. ప్రపంచంలో ఆయన చేసిన అతిపెద్ద దుర్మార్గం దౌర్జన్యం ఏంటంటే నన్ను గుర్తించడం చాలా మంది ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ ఆయన చేసిన మంచి పనుల్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది నేనే.